సార్ కనబడతలేదు కొద్దిగా మీరు సాడతారు టెన్షన్ వాటర్ బాటిల్ అంటే ఎవరో తెలియదు. ఇది అయింది 5 తారీఖు 6 తారీఖు 2 తారీఖు సండే సండే సార్ నేను 7 తారీఖు మేము వచ్చింది ఢిల్లీకి వచ్చిన 8 తారీఖు అదే రోజు అమెరికా వాట్సాప్ లో 7 తారీఖు వస్తామన్నారు సార్ మీరు 8 తారీఖు వచ్చారు అంటే ఢిల్లీలో ఒక రోజు అవును ఢిల్లీలో ఒక రోజు అమెరికాకు జ్యోతి నమ్మకం అబ్బాయి తల్లి సార్ అబ్బాయి డాడీ వెళ్ళే డాడీనా వాళ్ళ మమ్మీ బాగా వస్తుంది. ఇది తీసారా నువ్వు చేడు తీది సార్ 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 ఇక్కడ చూడండి సార్ 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 చిన్న కొడుకు వాళ్ళ పెన్ మీద ఫిక్స్ చేసేయమ్మా మీరు ఏమన్నా సాయం చేయండి సార్ మళ్ళీ పిల్లలేదు మళ్ళీ ఇప్పుడు కండక్టర్ గారు తీసేసాం పిల్లలు తప్పకుండా కిందకి వస్తా మీరు కూడా కొంచెం ఎడ్యుకేషన్ రావాలని చూడండి సార్ ఏమైందంటే ఇప్పుడు ఊర్లో తిరగనికి రాదు కదా సాయంత్రం కూడా ఎందుకంటే ఇంటికాడే కొంచెం మంచి కోఆపరేట్ చేసాం సార్ ఈ విషయంలో మా ఫ్యామిలీ ఒకటే రోజులు మొత్తం ఈయన చాలా కుటుంబానికి తీరని రోడ్ సార్ ఫోన్ చేసుకోవాలి అందరు కొంచెం ఫోన్ చేసుకోవాలి అందరు సార్ ఇక్కడ చెప్పండి సార్ మర్చిపోదు జీవితంలో బతుకున్న రోజు మనం సార్ మరవకూడదు నేను మరవను మీరు మరవద్దు ఇంకేమైనా కావాలంటే మనకు ఉంటాడు సార్ రవి వెంబడి చాలా బాధాకరమైంది. ఇక్కడ ఒక రైతు కుటుంబంలో పెరిగిన మైపాల్ రెడ్డి గారి మృత్యు అయింది. అది కార్ యాక్సిడెంట్లా. భారతదేశంలో ఏ దేశంతో పోల్చినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువైతాయి. వేరే దేశాల కంటే 20-30 ఇంతలు ఎక్కువ ఉంటాయి. కానీ చాలా బాధాకరమైంది ఏంటంటే ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు 10-12 ఏళ్ళు వారి భవిష్యత్తును వారిని కలిస్తే వారి తండ్రి లేని పిల్లలకు వారి భవిష్యత్తు ఏమని మన అందరికీ కూడా దుఃఖం కలుగుతుంది. అయితే ఈరోజు వచ్చి నా బాధ్యత అనుకుంటున్నా ఇది యాక్సిడెంట్ అయినప్పుడు నేను అమెరికాలో ఉంటిని షికాగోలో ఉంటిని పార్లమెంట్ నన్ను పంపించింది అక్కడికి 8 మంది పార్లమెంటేరియన్స్తో అక్కడికి నాకు ఫోన్లు వస్తున్నాయి అమెరికాలో ఉంటా ఫోన్లు వస్తున్నాయి ఎనకపల్లి గేట్ నుంచి ఎవరో మహిపాల్ రెడ్డి అని తెలియదు ఎవరో కార్ కాన్వాయ్ కొట్టిపోయింది అండ్ మహిపాల్ రెడ్డి ఇట్లా మా ఊరు ముంగట అని చెప్తే నేను ఫోన్ చేస్తే తర్వాత ఇక్కడికి వచ్చినాక తెలిసింది
తర్వాత ఏం తెలిసిందంటే మన మంత్రి కాన్వాయ్లనే ఒక బండి కొట్టింది. కానీ దీంట్లో మంత్రి తప్పు ఏం లేదు. ఎందుకంటే కాన్వాయ్ పోతుంటే ఎవరో డ్రైవర్ ఉంటుంది, ఆ సొంత బండికి తగిలినా కూడా అది డ్రైవర్ తప్పు ఉండాలి, కానీ మంత్రి తప్పు ఏమి ఉండదు. కానీ ఒక బాధ్యత, ఎవరన్నా రోడ్ మీద ఎవరో యాక్సిడెంట్ కొట్టినా కూడా ఆపడం మన బాధ్యత, వాళ్ళని అంబులెన్స్ ఎక్కించడం మా బాధ్యత. లాస్ట్ ఊపిరి ఉంటే ఆ మనిషిని ప్రాణాన్ని ఎట్లా కాపాడడం మన బాధ్యత. అది మన వల్లే కొట్టుంటే నిజంగానే ఆపే అవసరం మనకున్నది. బహుశా మంత్రి గారు కూడా గ్రహించుండొచ్చు, తను కూడా వస్తుండొచ్చు, తను కూడా ఆర్థికంగా హెల్ప్ చేస్తుండొచ్చు. నేను కూడా మంత్రి వారు చెప్తా, లేకుంటే ఎందుకంటే ఎస్పెషలీ మనము రవాణా శాఖ ఉండి తను నేను అనుకుంటా తన తప్పును గుర్తించిండు అండ్ తప్పనిసరిగా ఇక్కడికి వస్తాడు అని నేను అనుకుంటున్నాను. వచ్చి ఇంకా ఆర్థికంగా కూడా మంచిగా సహాయం చేస్తాడు, గవర్నమెంట్ చేసేది చేస్తారు, అది కూడా పర్సనల్గా చేస్తే కూడా సంతోషమే. ఇవాళ మా అన్నగారు తను జేకేఎంఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి పిల్లలకు కొంచెం ఆర్థికంగా కొంచెం సహాయం చేసిండు. కానీ ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుంటాలి, ఏమైనా ఘటన జరిగితే దీంతో నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా ఎట్లా చేయాలి, అందరూ రావాలి. ఎవరైనా రోడ్ పక్క పడుంటే అందరూ రావాలి, కొట్టిన వాళ్ళు ఆపాలి. ఇది పోలీస్ బండి కొట్టిందంట, ఆ పోలీస్ కూడా ఎవరైతే ప్రజలను రక్షించటోళ్ళు వాళ్ళు కూడా ఆపుకుంటూ పోతే అది మంచిది కాదు, అది మంత్రి కాన్వాయ్ కొడితే. కానీ ఇవన్నీ కూడా అందరం సరిదిద్దుకుంటాము. మేము కూడా మా పార్టీకు చెడ్డ పేరు రాకుండా నేను కూడా ఈరోజు వచ్చి ఒక ఓదార్పు తెలియచేసినాను. ముఖ్యంగా మనమందరం ఏం చేయాలంటే రోడ్ సేఫ్టీ చాలా పెంచాలి అండ్ తప్పనిసరిగా ఇటువంటి ఘటనలు తక్కువ జరగాలని. ఇంకోటి ఏంటంటే రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత వేగంగా పోతున్నారు, మంచిగా లేనప్పుడే మెల్లగా పోతున్నా యాక్సిడెంట్ తక్కువైంది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో రోడ్లు చేసింది, మంచి చేసింది. కానీ మన బాధ్యత, ఒక బాధ్యత నడుపుడు ఎవరైనా కూడా ఇది మన ప్రజల బాధ్యత. రోడ్లు మంచిగా అందుకు ఒకటే 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల మీద పోవద్దు, కేర్ఫుల్గా నడవాలి అందరి డ్రైవర్ల గురించి చెప్పాలని. మళ్ళోసారి ఊరి ప్రజలందరూ కూడా వారి చుట్టాలు ఉన్నారు దోబిపేట నుంచి, ఎంపీటీసీ ఇక్కడ ఎల్లారెడ్డి గారు ఉన్నారు, మరి అందరు కూడా చాలా సంతోషము. మొత్తం గ్రామము ఈ పిల్లలకు సపోర్ట్ ఇస్తుంది, వీళ్ళని కాపాడుతానని నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గ్రామవాసులే, వాళ్ళకు కూడా చాలా బాధ కలిగిండొచ్చు, వాళ్ళు పిల్లలను మంచిగా చూసుకుంటారని. ముందుకేమన్నా చిన్న చిన్న అవసరాలు ఉంటే నా దగ్గర తప్పక రావచ్చు, మంత్రి గారు కూడా వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.